శ్రీరామ్ గారు, అసలు ఎన్నికల ముందు రాజకీయ పార్టీల మైండ్ గేమ్ సహజమే సార్. నిన్న మొన్నటి వరకు కుప్పం మాదే అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుప్పం 1975 అని ఒక మైండ్ గేమ్, అదేవిధంగా కుప్పం డెఫినెట్ గా ఈసారి చంద్రబాబు అక్కడ ఓడిపోతారు. కుప్పం ఎందుకు, ఎందుకంటే మున్సిపాలిటీలు సర్పంచులు అన్ని వైసీపీకి వచ్చాయి కాబట్టి డెఫినెట్ గా కుప్పం మాదే అని వైసీపీ అన్నారు. కానీ నిన్న కడపకి వెళ్ళి పులివెందుల ఈసారి టీడీపీదే అని చంద్రబాబు అన్నారు. ఈ ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు, మైండ్ గేమ్? పులివెందుల మీద చాలా సీరియస్ గా తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టిన మాట వాస్తవం. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు కీలకమైన ఫ్యాక్టర్ ఏంటంటే షర్మిల గారు. షర్మిల గారు కనుక ఒకవేళ ఆవిడ పులివెందుల నుంచి పోటీ చేస్తే అక్కడ కేవలం ఇప్పుడు ఉన్న సీరియస్ అభ్యర్థిని కాకుండా తెలుగుదేశం ఒక డమ్మి అభ్యర్థిని పెట్టి అక్కడ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశం క్లియర్ గా ఉంది. అలాగే షర్మిల గారు ఒకవేళ కడప ఎంపీగా పోటీ చేసినా కూడా, ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ షర్మిల గారు కనుక పోటీ చేయడానికి సిద్ధపడితే అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ సీరియస్ అభ్యర్థులను పెట్టకుండా డమ్మి అభ్యర్థులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా మాత్రం ఖచ్చితంగా రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం ఏమో పులివెందుల మీద కాన్సన్ట్రేషన్ చేసింది, అక్కడ చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే కుప్పంలో వైసీపీ గత కొంతకాలం నుంచి చేస్తోంది. పెద్దిరెడ్డి గారు చాలా సీరియస్ గా అక్కడ ఎఫర్ట్ పెట్టారు, అక్కడ కూడా కొంత వ్యతిరేకతను తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ రెండు కూడా సక్సెస్ అయినాయి. ఈ రెండు సక్సెస్ అవడం వల్ల ఇప్పుడు అక్కడ సీరియస్ అభ్యర్థుల్ని కనుక అక్కడ పులివెందుల్లో ఉన్నా కూడా లేదంటే కుప్పంలో ఉన్నా కూడా ఇద్దరికి ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. యథావత ఏంటంటే ఈ రెండు ప్రధాన నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ రాష్ట్రం అంతా కూడా విపరీతంగా పర్యటించకుండా వాళ్ళ నియోజకవర్గాలకి ఎంతో కొంత కన్ఫైన్ చేసి ఎక్కువసేపు అక్కడ కాన్సన్ట్రేట్ చేసేలాగా ప్రయత్నం అనేది, అది రాజకీయంగా ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో ఎవరు సక్సెస్ అవుతారంటే ఇప్పుడు షర్మిగల్ గారు చాలా కీలకం. అవును, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వారి చర్చలు పాల్గొన్న శ్రీరామ్ గారికి, మల్లప్ప గారికి, వేణుగోపాల్ గారికి, సురేంద్ర నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో